హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను అదేంటంటే బొబ్బరపప్పు అట్టండి సో ఇంచుమించు మనకి పెసరట్టులానే ఉంటుంది టేస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ బొబ్బరపప్పుతో ఇలా అట్లే కాకుండా మనం గారెలవి కూడా వేసుకోవచ్చు సో మరి ఈ అట్లు ఎలా వేసుకోవాలో చూసే ముందుగా వీడియోకైతే లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ కిలో బొబ్బరు పప్పు తీసుకుని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకున్నానండి లేదు అంటే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ నానబెట్టేసుకోవచ్చు దాన్ని పొట్టు లేకుండా శుభ్రంగా వాష్ చేసుకున్నాను అలా అని పొట్టు పూర్తిగా పోవక్కర్లేదు అక్కడక్కడ పొట్టు ఉంటేనే బాగుంటుందనమాట ఇలా కడుక్కున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొద్దిగా పప్పును యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోనే వన్ ఇంచు అల్లం మొక్క వేసుకుంటున్నాను అలాగే కారం కోసం ఒక రెండు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్నాను వీటితో పాటు ఒక పావు టీ స్పూన్ పసుపు అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ వేసి దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మిగతా పప్పును కూడా ఇలానే గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులో కూడా అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తుందని చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట మరి మెత్తగా ఉన్న కూడా మన నోటికి తినేటప్పుడు బాగుండదు అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు వాటర్ వేసుకుని వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడే సో కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి మరి పల్చగా కాకుండా కొంచెం ముద్దుగా ఉంటేనే అట్టు బాగుంటుందన్నమాట ఇలా కలుపుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం పబ్బరొట్టె వేసుకోవడం కోసం స్టవ్ పే దోశ ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక గరిటెడ పిండి వేసుకుని దీన్ని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి పలుచగా కావాలంటే పల్చగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం అందంగా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా దోశ వేసిన తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అల్లం అలాగే కొత్తిమీర తరగంతా వేసుకున్నాను ఇవన్నీ వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి తర్వాత దీనిపైన ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ కూడా దోశ పైన అండ్ చుట్టూ కూడా వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక టూ మినిట్స్ పాటు బాగా కాలిన తర్వాత వేరే వైపు ఫ్లిప్ చేసుకోవాలన్నమాట ఇదేంటంటే బొబ్బరిపప్పు కాబట్టి వైట్గా ఉంటుంది కలర్ ఎక్కువ రాదు దానికోసం కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను రెడ్గా వచ్చేంత వరకు వేయిస్తే మాత్రం అది గట్టిగా అయిపోతుందండి సో చూసుకోవాలి ఫ్లిప్ చేసిన తర్వాత అటువైపు కూడా ఒక నిమిషం పాటు కాల్చుకుని ఈ దోశని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ బొబ్బరట్లో వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి సో ఇది తీసుకున్న తర్వాత మిగతా దోశల్ని కూడా ఇదే విధంగా మనం కొద్దిగా పిండి తీసి దోశలాగా వేసుకుని కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ఆనియన్ అండ్ కొత్తిమీర వేసుకోవాలి మీరు కావాలంటే ఓన్లీ ఆనియన్ ఒకటే కూడా వేసుకోవచ్చు అండ్ పైనుంచి ఆయిల్ వేసుకొని దీన్ని కూడా ఇందకట్లాగే మనం బాగా వేయించుకోవాలన్నమాట మరి చూసారు కదండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పిల్లలు కూడా చాలా మంచిది ఇది అల్లం చట్నీతో అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషను ఎండ్ కాస్ట్లీ ఇస్తాను అసలు ఆ చట్నీ రెసిపీ చెక్ చేయండి మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్